పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర జరిగి 4 ఏళ్లు పూర్తైన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ప్రజా సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. ఎంత దూరమైన పోరాటం చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం పటిమ ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ వేణువుల కొనియాడుతున్నటువంటి పరిస్థితి మనం చూశాం. ఈ యొక్క నవరత్నాలు ఏవైతే మనం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అనుభవిస్తున్నారో దానికి ఒక బీజం ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్రలో పడిందనే సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజు ఆ యొక్క సుదీర్ఘ పాదయాత్రలో ఆ సమస్యలన్నింటినీ క్రోడీకరించుకొని ఆ యొక్క సమస్యల బాధల యొక్క ఒక సొల్యూషను దాని యొక్క పర్యవసానం దాని యొక్క రిజల్ట్ ఈరోజు ఈ యొక్క నవరత్నాలు ఒక సంక్షేమ కార్యక్రమాలు అనే సంగతి కూడా మనమందరం ఒకసారి మరొకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ యొక్క పథకాలు అంత చక్కగా అమలవుతున్నాయి. ఎందుకంటే నేరుగా వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా ఈ యొక్క పథకాలు రూపకల్పన చేయడం జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్రలో ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కొనియాడతారు. కానీ ఈ జనరేషన్లో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉక్కు మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా అరుదైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈనాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి వారు చేపట్టినటువంటి ఓదార్పయాత్ర కానివ్వండి, పాదయాత్ర కానివ్వండి, ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం కానివ్వండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుగుతున్న తీరు చర్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి అంశం కూడా ఒక సంచలనమే. ఈ సంచలనాలకు మారు పేరు ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆనాడు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలనే ఆలోచనతోటి వారు ప్రారంభించినటువంటి ప్రజా సంకల్ప యాత్ర అనేక రకాలైనటువంటి పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి యాత్ర ద్వారా రాష్ట్రం నలుమూలల ప్రతి గ్రామాన్ని ప్రతి ప్రాంతాన్ని పర్యటన చేయటమే కాకుండా ప్రతి ఇంటిని కూడాను వెళ్లి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ప్రజల యొక్క నాడీ హృదయ స్పందన తెలుసుకుని రేపటి రోజున ప్రజల యొక్క ఆశీర్వాదం అన్నదండలతోటి భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలతోటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు వాటన్నిటికీ ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలి అని చెప్పి ఆలోచన చేసి మరి ఆ దిశగా వారు పర్యటన చేసిన పరిస్థితులు ఉన్నాయి.